నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో ఆగస్టు 2 నుండి థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు పర్సంటేజ్ పద్ధతి ఆచరణలోకి వస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భాగమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పద్ధతిని అమలు చేయాలని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా కోరారు. స్థానిక మా ఏపీ 24 విభాగాల యూనియన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గతంలో మాదిరిగా థియేటర్లకు అద్దె చెల్లించకుండా పర్సంటేజ్ పద్ధతి వలన చిన్న సినిమా నిర్మాతలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. దీని వలన చిన్న సినిమాలు విడుదలకు నోచుకుంటాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వెంటిలేటర్ పై ఉన్న థియేటర్లు బ్రతుకుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్లోబల్ ఫిల్మ్స్ సునీల్ నారంగ్, ఎస్వి క్రియేషన్ శిరీష్ రెడ్ల దగ్గర హైదరాబాద్ లో ఏ విధంగా అగ్రిమెంట్లు జరుగుతున్నాయో అదే మాదిరిగా అగ్రిమెంట్లను రూపొందించుకోవాల్సిందిగా ఆంధ్రకు చెందిన చిన్న నిర్మాతలకు ఆయన సూచించారు. దయచేసి ఖాళీ అగ్రిమెంట్లను ఎవరూ ఇచ్చి రావద్దని దిలీప్ రాజా సలహా ఇచ్చారు. దర్శకుడు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, భారతదేశంలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు పర్సంటేజ్ విధానంలో షేర్ ఇవ్వబడుతుందని చెప్పారు. ఏపీలో థియేటర్ల యాజమాన్యం కంట్రోలర్ అసోసియేషన్ సహకరించవలసిందిగా ఆయన కోరారు. సమావేశంలో కో డైరెక్టర్ ఇంటూరి విజయభాస్కర్ పాల్గొన్నారు. ఒక సినిమా నిర్మాణం పూర్తి చేయాలంటే ఆ నిర్మాత పడే కష్టం నిజంగా ప్రసవ వేదన కన్నా కూడా భయంకరంగా ఉంటుంది. ఆస్తులు అమ్ముకుంటాడా, వడ్డీలకు తెచ్చుకుంటాడా, ఫైనాన్స్కి తెచ్చుకుంటాడా, ఏదో విధంగా నానా తెప్పలు పడి తను అనుకున్న సినిమాని తీయటం ఒక ఎత్తు అయితే, ఆ తీసిన సినిమాని రిలీజ్ చేయటం, దాన్ని థియేటర్లోకి పంపించటం అనేది సినిమా నిర్మాణానికన్నా కూడా చాలా పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యకి ఈరోజున కొద్దిపాటి సొల్యూషన్, అంటే ఈ సమస్యకి పరిష్కార వేదిక అనేది, పరిష్కార మార్గం అనేది ఈ రోజున కొంచెం కనిపించింది. అదేంటంటే, ఇంతకుముందు సినిమా తీస్తే సినిమా పూర్తవ్వగానే సినిమాని ఒక డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాలు అనుకోండి, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. ఆయన 10 కోట్లు పెట్టో, 8 కోట్లు పెట్టో, 20 కోట్లు పెట్టో ఆ హీరోని పెట్టి ఆ రేంజ్ని పెట్టి కొనుక్కుంటాడు, ఆయన థియేటర్లకు ఇచ్చుకుంటాడు. ఇదే పరిస్థితి చిన్న సినిమాలకు వచ్చిందనుకోండి, చిన్న సినిమా ఆయన నానా తెప్పలు పడి 3 కోట్లు పెట్టి, 4 కోట్లు పెట్టో, 5 కోట్లు పెట్టో ఫైనాన్స్ తెచ్చే సినిమా పూర్తయినాక మళ్ళీ డిస్ట్రిబ్యూటర్కి ఎదురివ్వాల్సి వచ్చే పరిస్థితి ఉంది. దేనికంటే సినిమా హాళ్ళకే అద్దెలు కట్టాలి. నేను నవ్వుగా, నువ్వు 4 రోజులు వేసుకో, నీకు కలెక్షన్ వచ్చుద్దో రాదో మాకు అనవసరం, ఈ 4 రోజులకి నువ్వు ఇంత అద్దె కట్టాలి అనే ప్రాసెస్ ఇప్పుడు దాకా ఉంది. అయితే రేపు ఆగస్టు 2వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఈ పద్ధతిని ఏం చేశారంటే వాటా కింద మార్చేసేసారు. ఎట్లా? అద్దె కట్టే పని లేకుండా దీనికి పర్సంటేజీ బేసిస్ మీద దీన్ని పెట్టారు. అంటే ఏంటి, 50-50 కావచ్చు, 60-40 కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు నేను నిర్మాతను, నా సినిమా నేను థియేటర్లో 1 వారం రోజులు ఆడిచ్చాను అనుకోండి, ఈ వారంలో వచ్చిన దాంట్లో ఓ 50-50 కానీ 60-40 కానీ ఈ రేషియోలో, పర్సంటేజ్ రేషియోలో ఇవ్వటమే కానీ మళ్ళీ అద్దెలకి తీసుకొచ్చి ఇచ్చే అవకాశం ఇప్పుడు లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సినిమాను ప్రదర్శించాలంటే ఆ థియేటర్కి పర్సంటేజ్ మాత్రమే ఇవ్వాలి కానీ అద్దె ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అదే పద్ధతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెట్టాలని మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 క్రాఫ్ట్స్ యూనియన్ తరఫున మేము ఇక్కడ వారిని, ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించిన వాళ్ళని, ఫిలిం ఛాంబర్ వాళ్ళని కానివ్వండి, కంట్రోలర్స్ కానీ వీళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మల్టీప్లెక్స్ కాకుండా సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ మాత్రం తెలంగాణలో పర్సంటేజీ విధానంలోకి ఆగస్టు 2వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. గత 10 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు జరిగాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులపై గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి స్థానం ఇవ్వడం ద్వారా అభివృద్ధికి అవకాశాలు మెరుగయ్యాయని, రాష్ట్రానికి ఎవరు ఊహించని రీతిలో 15,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 30 నుండి 40,000 కోట్లు ఇచ్చే అవకాశం ఉందన్నారు.
అమరావతికి కొత్త రైలు లైన్కు 15,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం మరో 15,000 కోట్లు రూపాయలు ఇవ్వనున్నారని ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మరి ఈ రోజున అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఎవరు ఊహించలేదు కూడా. వాస్తవంగా అంత 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అలొకేట్ చేస్తారని. అది పోలవరంకి ఎంత ఖర్చు అయితే అంత, పోలవరం డయాఫ్రమ్ వాల్ ఇవన్నీ పాడైపోయి 400 కోట్లు అవ్వాల్సింది, ఈరోజు మళ్ళీ 900 కోట్లు అయ్యేటువంటి పరిస్థితి, కాస్ట్ ఎస్కలేషన్స్ ఉన్నా కూడా వచ్చే 2-3 సంవత్సరాల్లో దీన్ని పూర్తిగా ఫినిష్ చేసే విధంగా కంప్లీట్గా వాళ్ళు కంట్రోల్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కి పోలవరం అనే దాన్ని ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా రైల్వే ఇక్కడ అమరావతిలో తీసుకుంటే దాదాపుగా 2,500 కోట్లతోటి ఎక్స్క్లూజివ్ క్యాపిటల్ ఓరియంటెడ్ రైల్ లైన్ ఆల్రెడీ మనకు శాంక్షన్ అయింది. ఔటర్ రింగ్ రోడ్, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే కనీసం అది 12 నుంచి 15,000 కోట్ల రూపాయల ఔటర్ రింగ్ రోడ్. జనరల్గా ఏ స్టేట్లో అయినా ఇలాంటి రోడ్స్ వేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషను స్టేట్ గవర్నమెంట్ చేసి ఇవ్వాలి. అయితే గడ్కరీ గారు మనకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బాబు గారు మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము ఈ రోజున ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వలేము అన్నప్పుడు, సరే అది కూడా మేమే చేస్తాం, మీరు కొంచెం మెటీరియల్ కాంపోనెంట్ శాండ్ అవి ఇస్తే చాలు అని ఆయన పెద్ద మనసుతోటి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ ప్రాజెక్టుని మనకు ఓకే చేశారు. ఇది కూడా అదేవిధంగా వెనుకబడిన జిల్లాలని ప్రకాశం కూడా యాడ్ చేసి వీటన్నిటికీ కూడా స్పెషల్ నిధులు ఇస్తున్నారు. 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ మీకు తెలుసు, ఒకటి కొప్పర్తి నోడు, ఇంకొకటి వచ్చేటప్పటికి ఓర్వకల్లు నోడు. ఈ రెండింటికి ఇంకా డీటెయిల్స్ రావాలి వీటిలో, బట్ అవి ఒక 2 మేజర్ వస్తున్నాయి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కలుపుకుంటే ఔటర్ రింగ్ రోడ్ 15,000 కోట్లు, అమరావతి 15,000 కోట్లు, పోలవరం 30 నుంచి 40,000 కోట్లు, తర్వాత రైల్వే లేన్స్, ఇవి వరకు లెక్కేసుకుంటేనే ఈ రోజున మనకి 80,000 కోట్ల రూపాయలు నిధులు చరిత్ర లేని విధంగా ఈరోజు మనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఉన్నాయి, ఈ పథకాలన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కనుక ప్రాపర్గా మేనేజ్ చేసుకొని నిధులు ఇస్తే ఇంకా 2,000 కోట్ల రూపాయలు పనులు చేయొచ్చు. ఏ విధంగా అంటే 2014-19లో నరేగా ద్వారా మనం అన్ని గ్రామాల్లో చాలా బావుగారు కూర్చొని 28 డిపార్ట్మెంట్లతోటి కన్వర్జెన్స్ చేసి ఆ రోజున ప్రతి గ్రామంలో ప్రతి ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసాం. అదేవిధంగా ఆ రోజున 60,000 కోట్లు ఉండే నరేగా నిధులు ఎంటైర్ కంట్రీకి ఈరోజు 86,000 కోట్ల రూపాయలకు పెరిగినాయి. ఉపాధి హామీ ద్వారా కూడా ప్రతి వ్యక్తికి 20-30 రూపాయలు డైలీ వేజెస్ పెరుగుతున్నాయి. దాన్ని మనం వాడుకొని ప్రతి గ్రామాల్లో డ్రైనేజీలు కానీ, లేకపోతే ఇంకక్కడ మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు కానీ, లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ ఎన్నో చేసుకున్నావు. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు కేటాయింపులు తగ్గించడాన్ని నిరసిస్తూ చెంచుపేట ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిఐటియు ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు కొల్లిపల బాబు ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీహార్ కు భారీగా నిధులు కేటాయించి ఆంధ్రప్రదేశ్ కు తీవ్రంగా న్యాయం చేసిందని మండిపడ్డారు. ఈ 15,000 కోట్లను వివిధ సంస్థల ద్వారా అప్పుగా ఇస్తామని చెప్పడం అన్యాయం కాక మరేమిటని ప్రశ్నించారు. పోలవరం రాజధాని నిర్మాణ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి మాట్లాడుతూ దేశంలో 70% మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, ఎరువుల మీద సబ్సిడీలు కుదించడం వలన యూరియా కాంప్లెక్స్ ఎరువులు ధరలు విపరీతంగా పెరుగుతాయని ఆవేదన చెందారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 20,000 కోట్లు తగ్గించారని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని చెబుతూ కార్మిక కర్షక ఐక్యత ద్వారానే వ్యవసాయ రంగాన్ని కాపాడుకోగలమని, రైతాంగాన్ని రక్షించుకోవడం సాధ్యమని చెప్పారు. అనంతరం బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ హుసేన్ వలీ, జోనేష్, చుక్కపల్లి శేషగిరిరావు, మహిళా సంఘం నాయకులు రాజ్యలక్ష్మి, ఈశ్వరి, చంద్రకళ, రైతు నాయకులు ములక శివకుమారి, అనూష తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగానికి అవసరమైన నిధుల్ని కేటాయించకపోవటం అనేది చాలా అన్యాయమైన విషయం. దీన్ని ఈ రాష్ట్రంలో ఉండే ప్రధాన ప్రతిపక్షాలైన వైఎస్ఆర్సిపి కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ ఏమాత్రం కూడా పెదవి విప్పకపోవటం అనేది శోచనీయమైన విషయం. అలాగే
ఆనాడు యూపీఏ ప్రభుత్వం మీద పోరాడి సాధించుకుని ఉపాధి హామీ పథకానికి ఇవాళ దాదాపు 20,000 కోట్ల రూపాయలు గండి పెట్టారు. మేము అడిగేది ఏంటంటే ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించండి, అందరికీ పనులు చూపించి వారికి వేణీళ్ళకి చన్నీళ్ళలాగా ఆ కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే ఆ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసి ఉపాధి హామీ పథకాన్ని లేకుండా చేసేందుకు ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో రైతాంగం మొత్తం కూడా ఈ బడ్జెట్లో మనకి వనగూడేది ఏంటి, మనకి మేలు జరిగేది ఏంది అనేది కూడా తెలియని పరిస్థితుంది. ఇప్పుడు వరదల వల్ల మునిగిపోతున్నటువంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళని వరదల్లో నుంచి కాపాడాలంటే వాళ్ళకి పునరావాసం కల్పించాలి అంటే 8,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా? ఇతిమిత్తంగా ఈ వివరాలు ఏవి కూడా బడ్జెట్లో ప్రకటించలేదు. కానీ బీహార్కి వచ్చేటప్పటికి 68,000 కోట్ల రూపాయలు 400 రూపాయలని ఒకటి ఎక్స్ప్రెస్వే రోడ్లు, రెండవది విమానాశ్రయాలు, మూడవది గంగానదిని శుద్ధి చేయడం, గంగానది మీద బ్రిడ్జీలు కట్టడం, నాలుగవది విశ్వవిద్యాలయాలు, ఐదవది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవి కాకుండా టూరిజానికి సంబంధించి కూడా బీహార్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి బడ్జెట్లో 68,000 కోట్ల 400 రూపాయలు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కి కనీసం 100 కోట్లు కూడా కేటాయించకపోతా ఉంటే మనం అందరం బాధపడుతున్న విషయం ఏంటంటే ఈ రాష్ట్రాల నుంచి ఎన్నికైనటువంటి 25 పార్లమెంటు సభ్యులు కూడా ఒక్కళ్ళు కూడా నోరిప్పి ఇట్లా అయితే మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి మాట్లాడకుండా తాముగా ఉండడం చాలా దురదృష్టకరం. అట్లా ఉండకుండా బాగా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. ఇది చాలా ఈ రాష్ట్రానికి మరింత అన్యాయం చేయడంగా మేము భావిస్తున్నాం. కొల్లూరు మండలం జువలపాలెంలో కేవీఆర్ ట్రస్ట్ తరపున స్కూల్ పిల్లలకు 275 సైకిళ్లు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేసి వేములపల్లి రవికిరణ్ మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా పార్టీలకు అతీతంగా రవికిరణ్ సేవలు అందించారని తెలిపారు. దేశంలోని ప్రముఖ కాంట్రాక్టర్లో ఒకరైన రవికిరణ్ పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా ప్రతి ఆదివారం వచ్చి తన స్నేహితుల ద్వారా గ్రామంలోని మంచి చెడ్డలు తెలుసుకుని బట్టిప్రోలు మండలంలోని చాలా గ్రామాలకు సహాయం చేయడం అభినందనీయమని అన్నారు. శ్రీమంతుడు సినిమాలో చూశాం కానీ సినిమా 3 గంటల్లో అయిపోతుంది, ఎవరు చేసేదేముండదు, కానీ ఈయన నిజమైన శ్రీమంతుడుగా నిజంగా సొంత గ్రామానికే కాకుండా మండలంలో ఎవరికి సహాయం కావాలన్నా చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వ్యక్తి ఇంకా ఎదగాలని, ఇలాంటి వ్యక్తులు ఎదిగితే ఇంకా ఎక్కువ మందికి సేవలు చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఈరోజు విఆర్కే ట్రస్ట్ ఈ ట్రస్ట్ స్థాపన చేసి ఒక మంచి కార్యక్రమం చిన్నారులకి విద్యార్థిని విద్యార్థులకి సంబంధించినటువంటి కార్యక్రమం ఉపయోగకరమైనటువంటి కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించినటువంటి పెద్దలు వేమూరుపల్లి రవికిరణ్ గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రవికిరణ్ గారి దాతృత్వం గురించి, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన ప్రజాసేవలోకి అడుగుడిన ప్రస్థానం అన్నీ కూడా మాస్టర్ గారు వచ్చిందని చెప్పాడు. గత 9 సంవత్సరాలుగా ఆయన ఏ విధంగా ఈ ప్రాంతానికి సేవ చేస్తా ఉన్నాడు, ఏ విధంగా ప్రజలతో మమేకమై జీవనం సాగిస్తూ ఉన్నాడు కూడా అన్నీ కూడా చక్కగా చెప్పారు. వారు చెప్పింది ఒక ఎత్తు. నేను ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన వ్యక్తిగా నాకు రవికిరణ్ గారు తెలిసినటువంటి విధానం కూడా అదే వాస్తవాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తాను. పార్టీ పరంగా కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా, కొన్ని సందర్భాల్లో ఇండైరెక్ట్గా అన్ని రకాలుగా చేదుడు వాడుగా ఉంటూ ఈ ప్రాంతంలో ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఆయన సేవలు అందిస్తూ వచ్చాడు. కానీ సినిమాల్లో చూస్తాం, శ్రీమంతుడి సినిమా గురించి అందరూ తెలుసు, అది సినిమా, అది వాస్తవం కాదు. అది ఆ 3 గంటలు చూడటానికి బాగుంటుంది, ఆ యాక్టర్లు కూడా అంతవరకు వాళ్ళు నిజ జీవితంలో చేయరు ఆ కార్యక్రమాలు. కానీ మన రవికిరణ్ గారు మాత్రం చేసి చూపించాడు. అనేది ఈ దేశంలోనే పేరున్నటువంటి కాంట్రాక్టర్లు ఒకటిగా
పేరు సంపాదించుకుంటూ మరి ఎక్కడ కూడా మూలాలు మర్చిపోకుండా పెరిగిన గ్రామం పుట్టిన గ్రామం ఇక్కడ ఇక్కడ తనతో పాటు కలిసి పెరిగినటువంటి స్నేహితులు ఎవరిని మర్చిపోకుండా వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో తన పిల్లదాల్లో భాగం మర్చుకుంటూ వారిని కూడా తనతో పాటు నడిపిస్తూ అనేది చాలా గొప్ప అంశం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. అటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. తెనాలి వైభవాన్ని చాటే సాయి లక్కరాజు రచించిన మంచికే పేరు పెడితే అనే గీతం చిత్రీకరణ ప్రారంభించారు. స్వరలే వేదిక అధ్యక్షులు లక్కరాజు సాయి ఆధ్వర్యంలో ఈ పాట చిత్రీకరణ కొత్తపేటలోని నాగ కళా మందిరం నందు ప్రారంభించారు. దశాబ్ద కాలం క్రితం తెనాలి నాటక నృత్య సాహిత్య సంగీత వైభవాన్ని ముందు తరాలకు తెలియచేయాలన్న సంకల్పంతో ఒక గేయాన్ని రచించి ఆ బాల గోపాలాన్ని ఆకర్షించే విధంగా సంగీతాన్ని సమకూర్చామని ఈ గేయాన్ని ఆదివారం నుండి నిర్మల రమేష్ నృత్య దర్శకత్వంలో చిన్నారులపై చిత్రీకరించినట్లు సాయి లక్కరాజు తెలిపారు. నాగకళా మందిర్, వైకుంఠపురం తదితర ప్రాంతాల్లో ఈ పాట చిత్రీకరణ ఉంటుందని తెలిపారు. తెనాలి వైభవం గురించి ఒక పాట రాశాం. సంగీత సాహిత్య నృత్య కళా సంగీత రంగాలలో తెనాలి ఎంత ప్రసిద్ధి గాంచిందని తెలుసు. అందరూ నాటక రంగం చెప్తారు, కానీ మిగతా వాటిలో కూడా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. కొడగండి కుటుంబరావు 50 ఏళ్ళు సాహిత్యం ఏలినాయన, ఇలా ఎంతోమంది ఒకళ్ళిద్దరిని కాదు చెప్పడం మొదలు పెడితే మనకు 2-3 గంటలు కాదు ఒకరోజు చెప్పినా కూడా అంతమంది ప్రసిద్ధులైన కళాకారులు ఉన్నారు. కాబట్టి ఇటువంటి కళాకారులను ప్రశిస్తూ మన తెనాలి గురించి ముందు తరాలు తెలియడం కోసం అని ఈ పాట చిత్రీకరణ మొదలుపెట్టాము. నిర్మల రమేష్ గారి నృత్య దర్శకత్వంలో వారి చిన్నారులతో ఈరోజు ఓపెనింగ్ షాట్ తీస్తున్నాము. ఇది అయినాక ఇది ఇంకా 2 నెలలు నడుస్తుంది. 1 నవంబర్కి ఇది పూర్తయ్యి ఎడిటింగ్ చేసుకుని అప్పుడు విడుదల చేద్దామని పెట్టుకున్నాం. ఈ దీర్ఘకాల ప్రణాళిక పెట్టుకున్న కారణం ఏంటంటే తెనాల్లో ఎక్కడెక్కడో ఉన్న మహానుభావులు వాళ్ళంతా కూడా ఈ కొంత ఇంటర్వ్యూ తీసుకోవాలి, వాళ్ళకు కూడా వాళ్ళ గురించి కూడా బెస్ట్ విషయం తీసుకోవాలి. రాబోయే 100-150 సంవత్సరాలు ఈ పాట బతికేటట్టు ఈ పాట చిత్రీకరణ చేస్తున్నాము. మన తెనాలి గురించి, తెనాలి గొప్పతనాన్ని గురించి స్వరలయ అధ్యక్షులు తను సాయి లక్కరాజు గారు చక్కటి పాట రాశారు, దానికి సంగీతాన్ని సమకూర్చారు అందరూ. చాలా చక్కటి పాటకి నృత్యాన్ని చేయించే అవకాశం నాకు ఇచ్చారు. దానికి తెనాలిలో పుట్టి పెరిగిన ఇక్కడ జన్మించిన ఇదిగా నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.